వారి కుటుంబాల పట్ల పూర్తిగా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తరఫున వారికి అన్ని రకాల సహకారం చేస్తాం. నిన్న టీఆర్ఎస్ నాయకులు శవ రాజకీయాలు చేస్తూ కాంగ్రెసే బాధ్యులు అని అంటా ఉన్నారు. మీకు తెలుసు, ఈరోజు గత టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి వల్ల, గత టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల, గత టీఆర్ఎస్ ప్రభుత్వము బిల్లులు ఇవ్వని కారణంగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టవేయబడ్డది సిరిసిల్ల. గత 5 నెలలుగా మేము మా ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. చేనేత కార్మికులకు సంబంధించి ఆదుకోవడానికి వాళ్ళ పాత బకాయిలను చెల్లించడం కూడా జరుగుతూ ఉంది. అదే కాకుండా చేతి నిండా పని ఇచ్చే విధంగా ఆర్వీఎం కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ అవసరాలకు ప్రభుత్వ సిబ్బందికి ఉపయోగించే లేదా ప్రైవేటు పాఠశాల రకరకాల అంశాలకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ కంటే 1 మీటర్ 1 రూపాయి ఆర్డర్ ఎక్కువ ఇస్తాం. పని లేదు మాకు అని బాధపడే అవసరం సిరిసిల్ల నేతలకు రానియం. కానీ గత ప్రభుత్వ తప్పిదాల వల్ల, గత ప్రభుత్వ నిధుల కేటాయింపు చెల్లింపుల జాప్యం వల్ల ఏర్పడినటువంటి ఆర్థిక సంక్షోభం కారణంగా ఈరోజు కారణాలు ఏమైనా కానీ నేతన్న చనిపోవడం బాధాకరం. దాన్ని మసిపూసి మారడికాయ చేసి లబ్ధి పొందాలని చూసే ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్, ఇవన్నీ మీ యొక్క పాప ఫలితమే. ఎప్పుడు మనిషి ఒక రోజుల 1-3 నెలల జరిగిన పరిణామాలతో చనిపోడు. గత 4-5 సంవత్సరాలుగా జరిగినటువంటి నష్టము, 4-5 సంవత్సరాలుగా చేపట్టిన నిర్లక్ష్యానికి ఈ యొక్క ఆత్మహత్యలు చనిపోవడాలు కారణాలు. కాబట్టి వెంటనే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు క్షమాపణ చెప్పాలి. వాళ్ళ కుటుంబాలను పార్టీ పరంగా మీరు ఆదుకోండి. మేము ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా మా బాధ్యత. అదేవిధంగా అక్కడ నేతలందరికీ ధైర్యం ఇస్తా ఉన్నాం. ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకుండా మీకు అని ఇబ్బంది ఉంటే మా స్థానిక కాంగ్రెస్ నాయకులను కానీ మమ్మల్ని కానీ సంప్రదించండి. అంతేగాని ఆత్మహత్య మార్గం కాదు, బతికుండి సాధించుకుందాం. తప్పకుండా పాత బకాయిలన్నీ పెండింగ్ పేమెంట్ చేస్తూ కొత్త ఆర్డర్లు ఇచ్చే విషయంలో కూడా కాంగ్రెస్ సానుకూలంగా ఉంది. అధైర్యపడకండి, ఆత్మహత్యలు వద్దు, అకారణ చావులద్దు. కాంగ్రెస్ మీకు అండగా ఉంటుంది. ఇది గత పాప ప్రభుత్వ పాపాల ఫలితమే ఈ చావులు. ఈ చావులకు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కారణం. అంతేకాదు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ సంబంధించి బీజేపీ మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత 12% వడ్డీ వేసింది, జిఎస్టీ వేసింది, వాళ్ళకు నేతలకు 1 రూపాయి లబ్ధి చేకూర్చలే. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క విధానం వల్ల జరుగుతున్న నష్టమే. కాబట్టి ఇద్దరు జవాబు చెప్పాలి. 5 సంవత్సరాలుగా బండి సంజయ్ నేతన్నలు ఒకరికి ఏం చేస్తుందో స్పష్టం చేయాలి. ఇవాళ అక్కడ తప్పు జరుగుతుంటే ఇవాళ ఆరోపణలు యారు కుంభకోణం జరిగిందంటున్నటువంటి సిట్టింగ్ ఎంపీ, నాకు కేటీఆర్ సంబంధం ఉందంటున్నాడు. సిట్టింగ్ ఎంపీ కదా, ఏం చేసినావు ఇన్ని రోజులు నేను